మా కోవిటి వాళ్ళు ఈరోజు పెద్ద టాస్క్ అయితే అప్పచెప్పారు. 40 కేజీల మటన్ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి ఫుడ్ అయితే రెడీ చేయమని చెప్పారు. దీన్ని వచ్చేసి లెహా మచ్చిపూస్ అంటే మటన్ మచ్చిపూస్ అన్నమాట. రెడీ అయిన భోజనాన్ని ఇట్లా పెద్ద కంచాలలో మొత్తం 5-6 మంది కూర్చొని తినేలాగా పేరుస్తారు. దీన్ని దివానీలోకి తీసుకెళ్లి మొత్తం ఒక పేపర్ పరిచి చుట్టూ ప్లేట్లు పెట్టేసి దాన్ని అయితే మధ్యలో పెడతారు. హలో ఫ్రెండ్స్, ఈరోజు మా సార్ వాళ్ళు ఒక పెద్ద పార్టీ అయితే చేస్తున్నారు. ఒక 40 కేజీల మటన్ అయితే తీసుకుని వచ్చాయి. ఇప్పుడే కంచాలు మాత్రం పెద్ద పెద్దటే ఉంటాయి ఎలాంటి పార్టీలో అయినా సరే. వీడియోకి ఒక లైక్ వేసుకుని ఎండ్ వరకు చూడండి, ధూమ్ధామ్ ఉంటుంది పార్టీ. వీళ్ళు ఎలాంటి పార్టీ జరుపుకున్నా ఖచ్చితంగా ఉండే ఫస్ట్ ఐటమ్ ఇదే వెజిటేబుల్ సలాడ్. ఇందులో క్యారెట్, క్యాప్సికము, కీరకాయలు, టమోటాలు అండ్ కొత్తిమీర, బగదునీస్, జర్జీర్ అనేసి కొన్ని రకాల ఆకులు అయితే ఆస్తారు. ఇది ఓన్లీ వెజిటేబుల్ సలాటే. ఫ్రూట్స్ ఏమైనా కలుపుకుంటే మిక్స్డ్ సలాట్ అయిపోతుంది అనమాట. సో ఫైనల్గా నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది, సలాట్ అనేది రెడీ అయిపోయింది. వాళ్ళకి సంబంధించిన ప్లేట్లు, స్పూన్లు అండ్ కంచాలు అయితే రెడీ చేసినాము. ఇవి వచ్చేసి మజ్జిగ. ఇక్కడ మజ్జిగైనా పెరుగైనా ఇలా డబ్బాలోనే దొరుకుతుంది. ఇది వచ్చేసి మజ్జిగ. సో ఇది వచ్చేసి పెరుగు అన్నమాట. కొంతమంది మజ్జిగతో తింటారు, కొంతమంది పెరిగేసుకొని తింటారు. వాళ్ళు తిన్నా తినకపోయినా ఖచ్చితంగా ఇవన్నీ తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టాలి. కంచాలు మాత్రం చాలా పెద్దటి ఉంటాయి, ఒక 5-6 మంది కూర్చొని తినడానికి అనుకూలంగా ఉండేటట్టు. ఫస్ట్ అన్నం మొత్తం వస్తారు, ఆ తర్వాత మటన్ పీసులు అనేటివి పెడతారు. ఇలా పెద్ద దబరాలో మటన్ మసాలాలన్నీ వేసి ఉడకబెట్టుకుంటారు. మటన్ ని వాటర్ లో సెపరేట్ చేసి ఓవెన్ లో కాలుస్తారు. తర్వాత అదే వాటర్ లో రైస్ అయితే చేస్తారు అన్నమాట. ఇది సెకండ్ ఐటమ్. డక్కూస్ అయితే రెడీ చేస్తున్నాడు. డక్కూస్ అంటే ఇది గ్రీన్ కలర్ అన్నమాట, రెడ్ కలర్ ఇంకోటి ఉంటుంది. ఇది వచ్చేసి పచ్చిమిరకాయలు అన్నీ వేసి అండ్ కొంచెం అల్లం పేస్ట్ వేసి నిమ్మకాయ అయితే పిండాడు. మొత్తం ఇంకా దీన్ని మిక్స్ అయితే కొడతాడు. అల్లం పేస్ట్, నిమ్మకాయ, పచ్చిమిరకాయలతో పాటు కొంచెం సాల్ట్ అండ్ జైతూన్ నూనె అయితే పోసుకున్నాడు అన్నమాట. వీటన్నిటిని 1-2 నిమిషాలు మిక్స్ కొట్టాడంటే ఒక డక్కూస్ అనేది రెడీ అయిపోతుంది. ఇది గ్రీన్ కలర్ డక్కూస్. పచ్చగా బాగా కారం ఉన్నట్టు ఉంటుందే కానీ తీయగా ఉంటుంది. ఇది కారం అయితే ఉండదు అసలే. ఇక్కడ వంటలు చేసే వాళ్ళని తబాకులు అంటారు. ఈ వంట చేసే ఆయనకి మాత్రం 40,000 రూపాయలు జీతం నెలకి. వంటలు మాత్రం టేస్ట్ ఎక్సలెంట్గా చేస్తాడు, చాలా బాగుంటాయి. జిమ్యాకి వెళ్ళి పెప్సీ తీసుకొచ్చేటప్పటికి అన్నం రెడీ చేసేసాడు, లేకుంటే చూపించుండు మీకు అందరికీ ఎలా చేస్తాడో. అక్కడ ఎర్ర కనిపించేది మాత్రం రంగు పొడి, రక్తం అయితే కాదు, కలర్ వచ్చేదానికి రంగు అయితే వేసాడు. ఇప్పుడు రైస్లోంచి ప్లేట్లోకి తీసిన దాన్ని అస్సు అంటారు. ఆనియన్, ద్రాక్ష రెండు మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. ఎర్రగా ఉండేది కుంకుమ పువ్వు అని వంట మాస్టర్ని అడిగితే కుంకుమ పువ్వు అంత వేస్తే ఆస్తులు అమ్ముకోవాలి వీళ్ళు అని చెప్పి చెప్పాడు. రెడీ అయిన భోజనాన్ని పెద్ద పెద్ద కంచాలు అయితే చూశారు కదా, ఆ కంచాలు లేకి మొత్తం ఇట్లా పేర్చుకోవాలన్నమాట. ఇలా అయితేనే కొంచెం కొంచెంగా అన్నిటిలో 5-6 మంది తినేటట్టు వేసుకోవాలి. ఎక్కువ వేసినా తక్కువ వేసినా ఖచ్చితంగా అరుస్తారు, కాబట్టి కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. ఇలాగ ఇలా 4-5 కంచాలు లేకి పేర్చుకున్న తర్వాత మటన్ అనేది ఓవెన్లో ఉడుకుతుంది, అంటే ఇంకా హీట్ అవుతుంది. ఆ హీట్ అయిన ఓవెన్లోది ఈ మటన్ తీసి మొత్తం ఒక 4-5 పీసులు ఒక్కొక్క దాంట్లో పెట్టేసుకోవాలన్నమాట. అంతా 40 కేజీలు ఉంది ఇక్కడ. ఈ మటన్ని దాంట్లో పెట్టేటప్పుడు మాత్రం మా సారే వస్తాడు, వచ్చి ఒక్కొక్కటి దేంట్లో ఎంత పెట్టాలనేది చెప్తాడనమాట. సో ఆయన వచ్చి పెడుతున్నాడు, చూడండి నీట్గా ఉండాలి. పార్టీలు జరిగేటప్పుడు మాత్రం ఏమాత్రం మాట రాకూడదు సార్ వాళ్ళకి. అందుకే వాళ్ళే వచ్చి చూసుకొని ఎలా చేశారు ఏంటి అనేది చెక్ చేసుకొని తీసుకెళ్తారు. సో అస్సు అని చెప్పాను కదా, అది చల్లుతున్నాడు చూడండి. మొత్తం వీళ్ళు తీగానే ఉంటుంది, అది తీగానే తింటారు. కూరలు అన్నాలన్నీ కూడా ఇట్లా ద్రాక్ష వేసుకొని ఇలాంటి వేసుకొని తింటారు. ఏ ఫుడ్ చేసుకున్నా ఏ కూరలు కానీ కారం అయితే ఉండవు, అన్నీ తీగానే ఉంటాయి అండ్ సప్పుగా కూడా ఉంటాయి. మటన్ మచ్చిపూసులు అయితే తినడానికి ఇది వెజిటేబుల్ మారాక్ అనమాట. సో వెజిటేబుల్ మారాకు అండ్ మటన్ కూడా వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. సో ఇది వచ్చేసి వెజిటేబుల్ మారాక్. ఒక 2-3 ప్లేట్లు అయితే రెడీ అయిపోయినాయి. మా వంట మాస్టర్ బాగా కష్టపడి మొత్తం పెడుతున్నాడు అనమాట మటను. చూడండి ఎలాంటి పెద్ద పెద్ద పీసులు. మటన్ అయితే ఇట్లనే ఉంటుంది ఇక్కడ. సో ఒక్కొక్కటే పేరుస్తున్నాడు. మొత్తం పేర్చిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట. ఇంటి దగ్గర మండీలు ఉంటారు కదా, అరబిక్ మండీలు అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా తింటున్నారు. సేమ్ ఇక్కడే అక్కడ తింటున్నారు అంతే. అక్కడ మనం ఎప్పుడన్నా హోటల్కి వెళ్ళి తింటాం, కానీ ఇక్కడ మేము రోజు తింటాం. అక్కడ రెడీ అయిన ప్లేట్ ఒక్కొక్కటే మేము తీసుకొని వచ్చి ఇక్కడ లోపల దివానీలోకి అయితే పెడతాం అన్నమాట. దివానీలో పెట్టేసి చుట్టూ ప్లేట్లు పెడతాం, ఒక 5-6 పెడతాం ప్లేట్లు అండ్ చుట్టూ మజ్జిగ, ఇంకా సలాడ్, వాటర్ బాటిల్స్ అన్నీ పెట్టేస్తాము. సో వాళ్ళు వచ్చేసి ప్లేట్లలోకి స్పూన్లతో తీసుకొని ప్లేట్లో తింటారన్నమాట. మొత్తం అలానే తినరు, ప్లేట్లలోకి తీసుకొని తింటారు. ఎందుకంటే ఒకవేళ మిగిలితే ఎవరికన్నా హెల్ప్ చేయొచ్చు అండ్ డ్రైవర్లు, కద్దామాలు లాంటి వాళ్ళు తింటారనే ఉద్దేశంతో ప్లేట్లోకి తీసుకొని ఎంగిల్ చేయకుండా తింటారు. అందరూ అలానే ఉండరు, ఇంకొంతమంది ఎట్లా అంటే అట్లా తినేసి దాన్నే తినమని చెప్తారు. కొంతమందికి అయితే అలా చెప్పరు, చాలా బాగా నీట్గా తినేసి వెళ్ళిపోతారు. మళ్ళీ వేరే వాళ్ళు తినడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మొత్తం ఇట్లాగా పేర్చుకోవాలన్నమాట. అక్కడ పెట్టాము, ఇక్కడ కూడా పెడతాము. ఇక్కడ కూడా పెట్టిన తర్వాత వచ్చి చెప్తే వాళ్ళు వచ్చి కూర్చొని తినేసి వెళ్తారు. దివానీలో వర్క్ చేసేది అండ్ ఇక్కడ మేనేజ్మెంట్ అంతా చూసుకునేది ఈయన్నే. ఈయన్న చాలా మంచివాడు, చాలా బాగా మేనేజ్మెంట్ చేసుకుంటాడు. సో వాళ్ళు కోవిటో లేదని అడిగినా కూడా ఈయననే అడుగుతారు, ఈయనకే చెప్తారనమాట. దివానీలో వర్క్ ఎలా ఉంటుంది అండ్ ఈయనకి శాలరీలు ఎలా ఇస్తున్నారు, వర్క్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇంకొక వీడియో చేస్తా.
లేడీస్ ఒక దగ్గర తింటారు, జెంట్స్ ఒక దగ్గర తింటారు. లేడీస్కి ఒక సపరేట్ ఉంటుంది. సో అక్కడికి తీసుకొని పోతున్నాం బండిలో పెట్టుకొని. ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా నేను ఇతను ఇద్దరం ఉంటాం. యూపీ ఆ ఫ్రెండ్ దోస్త్ బెస్ట్ ఫ్రెండ్ కువైట్లో. సో ఎక్కడికి వెళ్ళినా మేము ఇద్దరం ఉంటాం. ఇప్పుడు ద ఫుడ్ అక్కడికి తీసుకెళ్తున్నాం అనమాట. లేడీస్ దివాని వేరే ఉంటుంది, ఇక్కడ జెంట్స్ దివాని అంటే మగవాళ్ళకి సపరేటు, ఆడవాళ్ళకి సపరేట్ ఉంటుంది. సో మగవాళ్ళకి అయితే లోపల పెట్టేసాము, ఆడవాళ్ళకి తీసుకెళ్తాము. ఇంకా తీసుకెళ్ళి వేరే దగ్గర ఇచ్చేసి రావాలన్నమాట. సో ఫుడ్ చూడండి, బయట బ్యాక్ సైడ్ డిక్కీలో వేసుకున్నాం. సో ఇక్కడ నుంచి 10 నిమిషాలు ఆడికి వెళ్ళేసి ఆడిచ్చేసి రావాలన్నమాట. వీళ్ళంతా తినిన తర్వాత వాళ్ళు చుట్టూ కూర్చొని తింటారు కదా, అదే మాదిరే వెళ్ళేసి డ్రైవర్లు కూడా కూర్చొని తినమంటారు. కానీ ఎంగిల్ అయితే చేయరు, ఎంగిల్ చేయరు కానీ బాగుంటుంది తినచ్చు. అందరం కూర్చొని అక్కడే తింటాం. సో నా బెస్ట్ ఫ్రెండ్ హాయ్ బోలో, సబ్స్క్రైబ్ కరో, లైక్ కరో, కామెంట్ కరో. చాలా హ్యాపీగా ఉంటాం. అసలు నాకు హిందీ నేర్పించింది, నాకు హిందీ రాదు, హిందీ తన దగ్గరే నేర్చుకున్నా, అతనే నేర్పించాడు నాకు కోవిడ్కి వచ్చిన తర్వాత హిందీ. యాక్చువల్గా ఇండియాలో పార్టీలు జరిగినా ఇంకా ఏదైనా ఫంక్షన్లు జరిగినా మొత్తం అందరూ చుట్టూ కూర్చొని తింటారు ఆడ మగ కలిసి. కానీ ఇక్కడ అలా కాదు, సపరేట్గా ఉంటుంది ఆడవాళ్ళకి, సపరేట్గా ఉంటుంది మగాళ్ళకి. మీకు అందరికీ చూపిస్తా చూడండి, మేము ఎలా అయితే కూర్చోన్నామో కోవిడ్ వాళ్ళు కూడా అలానే కూర్చొని తింటారు, అంటే చుట్టూ కూర్చొని తింటారు అనమాట. ఇలా పార్టీలు జరిగినప్పుడు రైస్ మటన్ మొత్తం మిగిలిపోతుంది. మిగిలిపోయిన మటన్ మొత్తం మేము ఏం చేస్తామంటే ప్యాక్ చేసి ఎక్కడికన్నా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టడం, లేదంటే ఎవరికన్నా మనకు తెలిసిన వాళ్ళకి ఇవ్వడం లాంటివి చేస్తాం. కోవిడ్ వాళ్ళే చెప్తారు మీ ఫ్రెండ్స్ని కూడా పిలిపించుకొని కూర్చొని తినండి అని చెప్పేసి. సో మన ఫ్రెండ్స్ అంతా వాళ్ళ డ్యూటీలు ఉంటారు కాబట్టి వాళ్ళని పిలిచలేము. నీట్గా కావాల్సిన కాడికి పెట్టుకొని తినేసామన్నమాట. ప్లేట్లు కంచాలు ఇంకా అక్కడ స్పూన్లు మొత్తం తీసుకుని వచ్చి కడగాలన్నమాట. ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఏదో పని చేస్తూ ఉంటారు, కానీ నేను మాత్రం వాళ్ళందరికీ మాటలు చెప్తా, వాళ్ళ దగ్గర పని చేపిస్తా. ఆల్రెడీ స్పూన్లు అలాంటివన్నీ కడిగేశాడు. సో నేను కూడా హెల్ప్ చేయాలి, హెల్ప్ చేస్తే ఒక పని అయిపోతుంది. కువైట్కి వచ్చి ఇండియాకి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తున్నారా అంటే ఖచ్చితంగా పొట్ట అయితే తీసుకెళ్తాం. ఇక్కడ వీళ్ళు తినే ఫుడ్ తిని అండ్ డ్రైవింగ్ చేసుకుంటూ పొట్ట అయితే పెరిగిపోతుంది. ఇంకీ మొత్తం రైస్ అంతా మేము ప్యాక్ చేస్తాము, బయట ఎవరన్నా కనిపిస్తే ఇస్తాము, లేదంటే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతాం అనమాట. సో ఇలా ఉంటుంది వీళ్ళు పార్టీలు చేసుకుంటే. ఇక్కడ పార్టీలు అంటే ఇలానే ఉంటాయి, వేరే వాళ్ళు ఎవరో చేసి పెడతారు, వచ్చే వాళ్ళు కూర్చొని తినేసి వెళ్ళిపోతారు అంతే. ఇక్కడ పార్టీలు ఇలానే ఉంటాయి. అదే మన సైడు ఫ్రెండ్స్తో చేసుకున్నా ఫ్యామిలీతో చేసుకున్నా అందరూ కలిసి చేసుకుంటారు, అందరూ కలిసే కూర్చొని తింటారు, మాట్లాడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, అది పార్టీ అంటే. ఫ్యామిలీకి దూరంగా ఉన్నాం కాబట్టి మాకు ఆ బాధ అనేది తెలుస్తుంది, లేకుంటే ప్రతిరోజు పండగే ప్రతిరోజు పార్టీనే ఇంట్లో అయితే. ఆ ఫ్యామిలీ కోసం ఇంత దూరం వచ్చాం కాబట్టి ఇంకా అన్నీ అనుభవించక తప్పదు. సో ఈ అరబిక్ కంట్రీలో ఎక్కడైనా సరే పార్టీలు జరుపుకుంటే ఇలానే జరుపుకుంటారు. ఈ పార్టీ కోసం అని చెప్పేసి గంట ప్రయాణం చేసి వఫ్రా అనే ఎడారికి అయితే వచ్చాం. సో చూసారు కదా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. వీడియో నచ్చుంటే లైక్ చేసి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.